నమస్కారం అండి. ఈరోజు భరతమ్మ తానాద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి ఎం పద్మజ గారు, శ్రీ ఎం రవిచంద్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. రవిచంద్ గారు, శ్రీమతి పద్మజ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీమతి ఎం పద్మజ గారి, శ్రీ రవిచందర్ గారి పుత్రుడు చిరంజీవి ఎం, సాయి హేమంత్ గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిరంజీవి సాయి హేమంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ, అమ్మా నాన్నల ఆశీర్వాదం, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, అలాగే 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. సాయి హేమంత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సాయి హేమంత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ సాయి హేమంత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ నానా, గాడ్ బ్లెస్ యూ. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి ఎం పద్మజ గారికి, శ్రీ ఎం రవిచందర్ గారికి, అలాగే సాయి హేమంత్ గారికి, పన్హీ రోహిత్ గారికి, అలాగే భారతీదేవి గారికి, శ్రీ శ్రీ నాగేశ్వరరావు గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి పద్మజ గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు రెండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే శ్రీమతి ఎం పద్మజ గారు, శ్రీ ఎం రవిచంద్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ లడ్డు, అలాగే ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే రైసు, అలాగే దొండకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. సో తిరిగి